తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో మరోసారి వింత రోగం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లాలో పక్షులు కోళ్లు వందల సంఖ్యలో చనిపోతున్నాయి. తారూర్ మండలం దోర్నాలలో ఒకేసారి పక్షులు కాకులు ఎగురుతూ ఎగురుతూ కిందకి పడిపోతున్నాయి. గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. అయితే జంతు కలేబరాలతో ఆయిల్ తయారు చేసే ఫ్యాక్టరీ కారణంగానే ఇదంతా జరుగుతుందని అనుమానిస్తున్నారు. తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో మరోసారి వింత రోగం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లాలో పక్షులు కోళ్లు వందల సంఖ్యలో చనిపోతున్నాయి. తారూర్ మండలం దోర్నాలలో ఒకేసారి పక్షులు కాకులు ఎగురుతూ ఎగురుతూ కిందకి పడిపోతున్నాయి. గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. అయితే జంతు కలేబరాలతో ఆయిల్ తయారు చేసే ఫ్యాక్టరీ కారణంగానే ఇదంతా జరుగుతోందని అనుమానిస్తున్నారు.